హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు హార్లిక్స్ మిల్క్ పెడ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి, చిక్కటివి 1/2 లీటరు మిల్క్, పాలు 1 కప్పు, హార్లిక్స్ పౌడర్ 1 కప్పు, మిల్క్ పౌడర్ 1 కప్పు, పంచదార కొంచెం నెయ్యి. ఈ 3 కప్పులు ఈక్వల్ క్వాలిటీగా సమంగా 3 కప్పులు తీసుకోవాలి. 1 లీటరు మిల్క్ థిక్గా ఉన్న పాలు, చిక్కటి పాలు తీసుకోవాలి 1 లీటరు, కొంచెం నెయ్యి. ఇప్పుడు హార్లిక్స్ మిల్క్ పెడ ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఇందులో మనం పాలు తీసుకుంటున్నాను, 1 లీటర్ పాలు పోసుకోవాలి. ఇలాంటి ఇనప కళాయిలు అయితే చాలా బాగుంటాయి, లేకపోతే నాన్ స్టిక్ కళాయిలు అయినా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు 1 లీటరు పాలు తీసుకున్నాను కళాయిలో. ఇవి సగం బడ మరగాలి. మనం సగం బడ మరిగిన తర్వాత మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పాలు సగం బడ మరగాలన్నమాట. మనం బాగా పొంగొచ్చి బాగా పాలు మరిగేటప్పుడు మనం మిల్క్ పౌడరు యాడ్ చేసుకోవాలి. పాలు కాగేదాకా మనం ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట. పొంగొచ్చిన మనం 1 లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకోవాలి. అప్పుడు పెడ టేస్ట్గా ఉంటుంది. ఈ హార్లిక్స్ మిల్క్ పెడ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పాలు ఇలాగా పొంగొచ్చి దగ్గరికి వచ్చేటప్పటికి మనం పొంగొస్తున్న విధంగా పంచదార యాడ్ చేసుకోవాలి. చూసారా, పాలు మరుగుతున్నాయి. ఇందులో 1 కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా 3 ఈక్వల్ క్వాలిటీ తీసుకోవాలి. మనం పంచదార యాడ్ చేశాను, మీకు కావాలంటే టేస్ట్ని బట్టి స్వీట్ పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలుపుదాం. పంచదారని యాడ్ చేశాను. పాలల్లో పంచదార బాగా మిక్స్ అయిపోవాలి. చూసారా, పంచదార కరిగిపోయింది. పాలల్లో పొంగు వస్తే మనం సిమ్లో మధ్యస్థంగా పెట్టుకొని బాగా పాలు సగం బడ మరిగే వరకు మరిగించుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. చూసారా, పంచదార కూడా ఈ పాలల్లో బాగా మిక్స్ అయిపోయింది. బాగా కలుపుకోవాలి. మనకి ఇలాంటి ఇనప కళాయిలు అయితే చాలా చక్కగా బాగుంటాయి. మనకి పెడాలు, కోవాలు అలాంటివి తయారు చేసుకుంటానికి చాలా బాగుంటాయి అన్నమాట. పాలు ఇలాగా సగం బడ, చూసారా, ఇలా మరిగిపోయాయి కదా. ఇందులో నేను ఇప్పుడు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, అది వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మిల్క్ పౌడర్ అంతా ఈ పాలల్లో కలిసిపోయింది. మనం అలాగే కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుతుందన్నమాట. బాగా మనం ఇలాగ కలుపుతూ ఉంటే కోవాలాగా పాలకోవ దగ్గరకు వస్తుందన్నమాట. అప్పుడు మనం హార్లిక్స్ యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది హార్లిక్స్ మిల్క్ పెడ. హార్లిక్స్ వేయటాన పిల్లలకు కూడా చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, దగ్గరకు వస్తుంది. ఇది బాగా దగ్గరకు అయ్యి మనకి కోవాలాగా వస్తుంది అన్నమాట, పాలకోవాలాగా. అప్పుడు మనం హార్లిక్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం రావాలన్నమాట. ఇంకొంచెం వచ్చిన తర్వాత దగ్గరికి ఇలాగా బాగా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట కోవాలాగా. అప్పుడు మనం హార్లిక్స్ యాడ్ చేసుకోవాలి.
చూసారు అంత దగ్గరకు అయిపోతుంది, ముద్దలాగా రావాలి. చూసారా ఫ్రెండ్స్, కోవలాగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం హార్లిక్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. హార్లిక్స్ వేయగానే నెయ్యి కూడా వేసి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా వేసాము ఇందులో. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా మనం చక్కగా హార్లిక్స్ వేసాను కదా, బాగా బాగా ఉండలు లేకుండా హార్లిక్స్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. నెయ్యి కూడా వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా బాగా దగ్గర పడుతుంది అన్నమాట. మనం ఇలా బాగా దగ్గర పడిన దాకా బాగా కలుపుకొని చక్కగా పెడా చేసుకోవాలి. ఇదంతా కోవలాగా దగ్గరకు వచ్చింది కదా ఈ హార్లిక్స్ మిల్క్ పెడా. ఇది ఆరిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత మనం పెడాలు చేసుకుందాం. ఇది చల్లారాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ నేను పళ్ళెంలో ప్లేట్లో పోసుకున్నాను ఈ పెడాని, హార్లిక్స్ మిల్క్ పెడాని. ఇది చల్లారిన తర్వాత మనం పెడాస్ చేసుకున్నాం. ఇది ఒక అరగంట చల్లారాలన్నమాట. అప్పుడు గట్టిగా బిగుసుకుంటుంది, అప్పుడు మనము పెడాలు చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇది చక్కగా ఆరిపోయి ముద్దలాగా చక్కగా వచ్చింది కదా ఈ పెడ. ఇప్పుడు మనం ఈ హార్లిక్స్ మిల్క్ పెడాని తయారు చేసుకుందాం. చేతికి నెయ్యి రాసుకొని, మనం నెయ్యి ఉంది కదా చేతికి, నెయ్యిని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని చక్కగా రౌండ్గా మనకి చక్కగా రౌండ్ షేప్లో పెడాస్ని తయారు చేసుకొని మనం ఇలాగా దీనిపై అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాగ మనం అన్ని తయారు చేసి పెట్టుకొని ఆరిపోయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవటమే పెడాస్ చేసుకున్నాం. నచ్చిన షేప్లో మనం చక్కగా ఎంతో ఈజీగా, మనం షాపుల్లో తెచ్చుకోకుండా ఎంతో ఈజీగా మనం పెడాస్ తయారు చేసుకోవచ్చు. ఇది హార్లిక్స్ మిల్క్ పెడా. ఇలాగా అన్ని తయారు చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, హార్లిక్స్ మిల్క్ పెడా రెడీ అయిపోయింది. ఈ హార్లిక్స్ మిల్క్ పెడా గనక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు. చూసారా ఎలా ఉన్నాయో మిల్క్ పెడాలు. ఇవి ఆరిపోయిన తర్వాత చక్కగా బిళ్ళలు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ధన్యవాదాలు.